వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ శివ? కృష్ణునికి శివునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? సో కృష్ణుడిలో ఈ 64 కళలు ఉంటాయని శాస్త్రంలో వివరించడం జరిగింది. ఈ 64 కళలు కూడా 64 కళలు కూడా సంపూర్ణంగా ఉంటాయంట. 100% కృష్ణ ఈజ్ హ్యావింగ్ 100% ది 64 క్వాలిటీస్. అందుకని కృష్ణుని పూర్ణ పురుషోత్తముడు అని శాస్త్రంలో ఆయన అభివర్ణించడం జరిగింది. అయితే ఆ విష్ణు తత్వాల్లో కూడా ఇతర విస్తారాలు అంశాలు కళ అంటారు. యథేచ్ఛాంశ కళ అని చెప్పి అంటారు. ఆ కృష్ణ యొక్క విస్తారాలు, ఆ విస్తారాల యొక్క విస్తారాలు, వాటిల్లో కూడా సంపూర్ణంగా ఉండవంట. విష్ణు తత్వాల్లో కూడా 93% ఉంటాయంట 64 కళలు. ఇంకా బ్రహ్మ శివుడికి వచ్చేసరికి, శివుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి 84% ఆ కృష్ణులో ఉన్నటువంటి 64 కళల్లో ఓన్లీ శివ విల్ హ్యావ్ 84% ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద 64 క్వాలిటీస్. 84% ఉంటాయంట. అందుకని కృష్ణునికి శివునికి వ్యత్యాసం అది. కృష్ణ అండ్ శివ ఆర్ నెవర్ ఈక్వల్. ఆ విషయాన్ని పద్మపురాణంలో శివుడే పార్వతికి చెప్తున్నాడు. ఎస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతం సమత్వేనైవ వీక్షేత సాపాషుణ్ణి భవేద్రూపం అని చెప్పి, అందుకని బ్రహ్మని శివుణ్ణి నారాయణుడికి సమంగా చూసేటువంటి వాడు పాషాండి. రేపు సబ్జెక్ట్ అదే. ఆ పాషాండి ఎట్లుంటారు, వాడు వేషం ఎట్లుంటుంది, ఎందుకు ఈయన మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నా, అవి రేపు ఆఖరి రోజు శివతత్వము రేపు మనం చర్చించుకోబోతున్నాం. అందుకని కృష్ణునికి శివునికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు, శివుడిలో 84% ఈ 64 కళల యొక్క శాతం ఉంటుంది. అందుకని శివుడు విష్ణు ఎప్పుడు కూడా సమానం కాదు. శివుణ్ణి మనం పరం వైష్ణవుడిగా మనము గుర్తిస్తూ ఉంటాము.